తాటిపాముల వీర సముద్రం అలుగు పారిన సందర్భంగా గంగా పూజ నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని, తెలంగాణలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న సాయం ప్రపంచంలో ఎవరూ చేయడం లేదని అన్నారు. ఈ దేశంలో ఎవరూ సాహసించని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతుల ప్రోత్సాహం ఇస్తోందని, 24 గంటల ఉచిత కరెంట్, సబ్సిడీ విత్తనాలు, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎక్కడా లేవని తెలిపారు. అధికారికంగా నిర్వహిస్తుంది. ప్రతి ఏడు నిర్వహించినట్లే, ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి నిర్వహిస్తూ వస్తున్నట్లే రేపు 13వ తారీఖు నాడు కూడా అధికారికంగా నిర్వహిస్తాం. ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మన ప్రాంతంలో నిరుడు అధికారికంగా నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమానికి కూడా రానటువంటి కొంతమంది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే కనీసం వాళ్ళు ఏదో చిల్లర దుకాణం పెట్టి మేమేదో చేస్తాం అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి శాసనాలు చేయొద్దని చెప్తున్నా వాళ్ళకి. నేను మన ప్రాంతంలో తొలి వాల్మీకి విగ్రహాన్ని పెట్టించింది నేను నా ఖర్చులతో. అనేక గ్రామాలలో వాల్మీకి విగ్రహాలు వల్ల నిలబడి ప్రత్యక్షంగా పరోక్షంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా గౌరవప్రదమైనటువంటి స్థలాన్ని ఒకదాన్ని కేటాయింపు చేసి యాండో పెట్టి ఎవరికో ప్రజలకు అసౌకర్యం కల్పించడం అనే పేరు ఎందుకు పోయాలి? ఓ దూరం పెడితే జనం దినం ఆరాధించేటట్లు ఉండాలి, కానీ ఆడ పెట్టినందుకు జనం నుంచి నిరసన వచ్చేటువంటి దుస్థితి మనకు ఆధ్వర్యంలోనే జిల్లా కలెక్టర్కు గతంలోనే ఆదేశాలు ఇచ్చినాం. మేము అనువైనటువంటి స్థలాన్ని ఇటు నాగవరం లేదా రాజపేట లిమిట్స్లో ఎక్కడ అనువైన స్థలం, ఇప్పుడు ఆల్రెడీ అది మున్సిపాలిటీకి దగ్గర అయిపోయింది కాబట్టి నాగవరం ఆల్రెడీ మున్సిపాలిటీ దాని దగ్గర ముప్పై ఎకరం ఇంత వెళ్తే అంత అతి త్వరలోనే ఆ స్థలాన్ని కేటాయింపజేస్తాం. కేటాయించడమే కాదు, అక్కడ నాకు వచ్చే ఎమ్మెల్యే నిధులలోంచి మొదటి విడతలోనే నేను 10 లక్షల రూపాయలు మంజూరు కూడా చేస్తా. అందులో ఒక 20-25 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని చేపడతాం. మొదటి ఏడు నేను 10 లక్షలు ఇస్తా, ఆ తర్వాత నిధులను సమకూర్చి చేసి అక్కడే విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. విగ్రహ ఏర్పాటు కోసం ప్రతిష్ట కూడా స్థల ఎంపిక అయినా వెంట చేద్దాం. అక్కడ కూడా దీంట్లో అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిమంది ఇక వాళ్ళు ఇటువంటి వేదో చేస్తే పెద్దోళ్ళం అవుతామనేటువంటి పిచ్చి భ్రమలలు ఉన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు, మేము వాళ్ళ గురించి పేర్లు ఎంత తలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇతరులకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నా. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ వీటి పరిధిలో ఎక్కడ విగ్రహాలు తెలంగాణ ప్రభుత్వం వల్లనే సాధ్యమే. ఇవాళ దృష్టి రైతుల వైపు సారించింది కేంద్ర ప్రభుత్వం. తక్కువ మోతాదే కావచ్చు, 6000 కావచ్చు, కానీ ఎంతో అంత రైతుకు ఇవ్వక తప్పదు అనేటువంటి స్థితిని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి భారతదేశ రైతాంగం ఏదైనా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ వివిధ రాష్ట్రాలలో అంటే వాళ్ళు డిమాండ్ పెట్టడమే ఆ రాష్ట్రాల మీద. ఒరిస్సా కావచ్చు, కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, తెలంగాణలాగా మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పి అడిగే పరిస్థితి ఇవాళ ఉంది ఆయా రాష్ట్రాలలో. తెలంగాణలాగా మీరు ఎందుకు చేస్తలేరని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్లా రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి పురోగమన దారిలో తీసుకుపోతున్నటువంటి ఘనత చాలా తక్కువ సమయంలో 5 ఏళ్ల కాలంలో ఇన్ని విజయాలను ప్రభుత్వ పరంగా ప్రజలకు అందించినటువంటి ఘనత, ప్రజలను ఒక దారి అభివృద్ధి వైపు నిలకడ సుస్థిరత కలిగిన అభివృద్ధి వైపు ప్రజలను మళ్లించిన ఘనత ఇలా తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇటువంటి స్థితిలో సమాజంలో భిన్నమైన వర్గాలు ఉంటాయి. ఉద్యోగులు ఉంటారు, యువత ఉంటుంది, మహిళలు ఉంటారు, వ్యాపారులు ఉంటారు, చిరు వ్యాపారులు ఉంటారు, రైతాంగం ఉంటారు. ఈ మొత్తం అత్యధిక జనాభా యొక్క చేస్తారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క ఒక నిర్ణయము మొత్తం సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మేము అనుకున్నది నెరవేరుస్తేనే ఈ ప్రభుత్వం పనిచేసినట్లు, లేకపోతే చేయనట్లు అనేటువంటి దిశగా వాళ్ళు మెడ మీద కత్తి పెట్టి ఆందోళన చేస్తూ ఉంటే ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం ద్వారా డిమాండ్లను నెరవేర్చుకోవాలనుకోవడం అనేటువంటిది సహేతుకమైంది కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిని మళ్లించి మరోవైపు తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకునేటట్లుగా ఒత్తిడి చేసినటువంటి ఆందోళనలు ఏవి తెలంగాణ ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి మరల చాలా ఇది న్యాయబద్ధమైన డిమాండ్, మొత్తం ప్రజల డిమాండ్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది మొత్తం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే రికార్డు. అన్ని పంటలు కలిపి అంటే ఇటు సాగునీళ్ల ద్వారా అటు వర్షాధార పంటలు రెండు కలిపి, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, వర్షాధార పంటలు కావచ్చు, వరి పత్తి మొక్కజొన్న జొన్న పెసర మినుములు అదేవిధంగా కందులు సజ్జలు ఇతర అన్ని పంటలు కూడా కలిపి 1,11,00,000 ఎకరాలలో ఇవాళ తెలంగాణలో వ్యవసాయం సాగుతుంది. 1,11,00,000 ఎకరాల్లో ఇవాళ తెలంగాణ రైతన్నలు సుభిక్షంగా సేద్యం చేసుకుంటున్నారు. ఇది ఇంకా రానురాను పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. దానికి కూడా నీళ్ళు అందినాక అవి ఆరుతడి పంటలు అవుతాయి. నీటి కల్పనతో ఆరుతడి పంటలు అవుతాయి. వేరుశనగ కావచ్చు, మొక్క కావచ్చు, పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఆరుతడి పంటలే. అనేక రకాల పంటలు, వీటితో పాటు పట్టణాలు నగరాలకు పరిసరాలలో ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇటువంటి వాటితో వృద్ధి చెందుతాయి. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఉచిత కరెంటు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, రైతు బంధు కావచ్చు, విత్తనాలు ఎరువులు కావచ్చు, సబ్సిడీ మీద అందించేటువంటి ఇన్పుట్స్ కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రత్యక్ష ఆదరణ కానీ చేయుత కానీ రైతులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటిది భారతదేశంలో టాప్ అండ్ నెంబర్ వన్. ఇంకెవరు ఈ సాహసం కూడా చేయలేరు అనుకుంటే కూడా, దరిదాపుల్లో కూడా రాలేరు వాళ్ళు. ఏదో ఇట్లా చేసి చూసి ప్రయోజనం పొందుదామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇట్లా మొదలుపెట్టినారు. 6,000 ఇచ్చేది, అది కూడా 190 కండిషన్లతోన, 5 ఎకరాల లోపే ఉండాలి, ఇంట్లో ఎవరు ఉద్యోగి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, 190 కండిషన్లు పెట్టి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు వాళ్ళు ఇస్తున్నటువంటి మొత్తం కలిపి ఒక్క రైతుకు 6,000 రూపాయలు 3 కంతులలా. అసలు పోలికనే లేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్నటువంటి చేయూతకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన